హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న వెహికల్ అయితే మొత్తం ఫుల్ బాడీ రీపెయింట్ అయిందండి. రీపెయింట్కి వచ్చేసి 10,000 కాస్ట్ అయిందని చెప్పేసి ఓనర్ చెప్పడం జరిగింది. అలాగే వెహికల్ చూసుకున్నట్లయితే కింద మనకు డ్రైవర్ మ్యాట్ దగ్గర ఫుట్ పేస్ దగ్గర మక్కు పెట్టకుండా పెయింట్ కొట్టడం జరిగింది. అలాగే చూడండి, డాష్ బోర్డ్ పైన మక్కు పెట్టి పెయింట్ కొట్టడం జరిగింది. దానికి దీనికి డిఫరెంట్ చూడండి, మక్కు పెట్టని ప్లేస్ దగ్గర మనకనేది గరుకు గరుకుగా అనిపిస్తూ ఉంటుంది, పెయింట్ అనేది అంత స్పష్టంగా పడదు. అదే మక్కు పెట్టినామనుకో మనకు వచ్చేసి ఆ గ్యాప్స్ అనేవి ఫుల్ఫిల్ అయిపోతాయి, దానివల్ల మనకు పెయింట్ అనేది క్లీన్గా కనబడుతూ ఉంటుంది. ఓకేనా? మక్కు పెట్టి పేపర్ కొట్టి అలాగే వైట్ పెయింట్ కొట్టి దాని తర్వాత మనము ఆయిల్ పెయింట్ ఎల్లో వేసామనుకోండి, మనకు ఒరిజినల్ పెయింట్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది మక్కు కొట్టకుండా ఓన్లీ పెయింట్ కొట్టడం జరిగింది, దానివల్ల గరుకు గరుకు అనిపిస్తుంది. అలాగే వెహికల్ కూడా లుక్ కూడా కొంచెం బాగా కనిపించదు. మీరు ఎప్పుడైనా సరే రీపెయింట్ కొట్టించేటప్పుడు వెహికల్కి మక్కు పెట్టించి పేపర్ కొట్టించిన తర్వాత మళ్ళీ వైట్ వేపించి దానిపైన ఎల్లో ఆయిల్ పెయింట్ వేపిస్తే మనకు సూపర్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మక్కు పెట్టి పెయింట్ కొట్టడం జరిగింది. ఓకేనా? అది కూడా మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు రీపెయింట్ కొట్టించేటప్పుడు మక్కు తప్పనిసరిగా పెట్టించి దాన్ని పేపర్ కొట్టించి దానిపైన వైట్ పెయింట్ లేయర్ వేపించి దానిపైన ఆయిల్ పెయింట్ ఎల్లో వేపించండి. లుక్ అనేది సూపర్గా ఉంటుంది, మనం కొత్త వెహికల్ కొన్నట్టే ఉంటుంది అన్నమాట. అది ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. ఓకేనా? వెహికల్కి అయితే ఫుల్ బాడీ పెయింట్ అయింది. ఈ వెహికల్ అమ్ముతా అని చెప్పేసి ఓనర్ చెప్పడం జరిగింది అన్నమాట. కాస్ట్ వచ్చేసి నాకేం చెప్పలేదు. మీకు ఎవరైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా పక్కన బెల్ ఐకాన్